వెల్కమ్ టు పరివర్తన్ ఇండియా అండి. ఇప్పుడు మనకి ఈ రేపు మన పేపర్ జనరలైజ్ అయ్యి నేను పాయింట్కి పాయింట్ వచ్చేస్తా. ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం, అందుకే బోర్డు మీద ముందే రాసి పెట్టేశాను ఈ క్లాస్కి సంబంధించినవి. ఇప్పుడు జనరల్ ఎస్ఏ ఎలా రాయాలి, జనరల్ ఎస్ఏ ఎలా రాస్తే మనకు 105 మార్కులు వస్తాయి, 35 35 35, నన్ను నమ్మండి, జస్ట్ ఫాలో ఇట్, అంతే. రేపు మీకు ఏదీ లేదు, జాగ్రత్తగా రాయండి, నేను చెప్పింది చెప్పినట్టు రాయండి. ఓకే, ఇప్పుడు ఏ టాపిక్ వస్తానే తర్వాత వెళ్దాం, ముందు ఎస్ఏ ఎలా రాయాలి జనరల్ ఎస్ఏ అనే చూద్దాం. మీకు ముందు చెప్పేది ఏంటంటే, ఇట్ ఈజ్ ఏ జనరల్ ఎస్ఏ, ఇట్స్ నాట్ ఎస్ఏ, ఇట్ ఇస్ ఎ జనరల్. ఇన్ డీటెయిల్గా రాయకూడదు, ఇట్స్ ఎ జనరల్ అంటే విశేషణం, సాధారణంగా రాయడం. ఇది నౌన్ ఫామ్, ఇది యాడ్జెక్టివ్. ఓకే, దిస్ యాడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ది ఎస్ఏ. అది ఎలా ఉండాలంటే జనరల్గా ఉండాలంటున్నాడు. విశేషణం ఈ నౌన్ ఎలా ఉంది, ఈ నామవాచకం ఎలా ఉండాలో చెప్తుందన్నమాట. ఇన్ డీటెయిల్గా కాకుండా, హైపోథెసిస్ రాసినట్టు కాకుండా జనరల్గా రాయమంటున్నాడు. డోంట్ వరీ, యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ వేరియస్ జిఎస్ పేపర్, ప్రిలిమ్స్ చదివిన ఇన్ఫర్మేషన్ కూడా చదివిపోతుంది. కాబట్టి ఇప్పుడు యూపీఎస్సీలో ఒక ఫార్మాట్ ఉంటుంది అన్నమాట, వాడు ఒక స్ట్రక్చర్ ఉంటుంది. జనరల్ ఎస్ఏ, ఎస్ఏ అంటేనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ నిర్మాణం రాయగలిగితే మీరు అందులో వెళ్ళి కూర్చేయండి. ఒక తాపి మేస్త్రి ఐరన్ పిల్లర్స్ కడతాడు, అందులో కాంక్రీట్ పోసినట్టు మీ ఇన్ఫర్మేషన్ పోసేయండి. ఇప్పుడు ఆ పిల్లర్ కట్టుకోవడమే, కట్టుకున్నాక మీకు అయిపోద్ది. ఎందుకు కట్టుకోవాలంటే, మీకు ఉన్న సమయం 50 నిమిషాలు మాత్రమే, 50 నిమిషాలు టైం ఉందంటే అక్కడ 3:55. ఈ సమయంలో రాయడం అనేది చాలా కష్టం. మీరు 3 గంటల వ్యవధిలో 3 కోసం చాలా ఇంటి లోపలికి వెళ్ళి ఆలోచించవలసి వస్తుంది. సో యూ షుడ్ ఫాలో దిస్ స్ట్రక్చర్ అనమాట. చాలా కేర్ఫుల్గా వినండి. ద ఎంటైర్ మీకు 7 వీడియోల క్లాస్ని జస్ట్ సింపుల్గా చెప్పేస్తున్నా, దీన్ని పట్టేసేయండి. ఇన్ఫర్మేషన్ ఏ టాపిక్ వస్తుందో నేను చెప్తాను, ఎక్స్పెక్టెడ్ టాపిక్ తర్వాత క్లాసులో. ఓకేనా, ఫస్ట్ జనరల్ ఎస్ఏ రాయడానికి 7 స్టెప్స్ ఉంటాయి, 7 స్టెప్స్. ఈ 7 స్టెప్స్ బట్టి 7 స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. ఈ 7 స్టెప్స్ ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేయడానికి మీకు ఒక రఫ్ పేజెస్ 3 ఇస్తున్నారు. ఓకే, 36 పేజీలు ఇచ్చి 3 పేజీలు ఇస్తున్నారు, 12 12 పేజీలు ఇస్తున్నాడు. ఒక రఫ్ పేపర్ ఇస్తున్నాడు, 3 రఫ్ పేపర్లు ఉంటాయి. ఆ రఫ్ పేపర్లో 3 ఎస్ఏలకు 3 పేజీలు ఉంటాయి, వాటిని వినియోగించుకోండి. మీ ఎగ్జామినర్ ఎవాల్యుయేట్ చేసేవాళ్ళు ఆ రఫ్ పేజీలో మీ స్ట్రక్చర్ ఏమి రాసుకున్నారో చూస్తారు కూడా. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ రఫ్ పేజ్ ఉంది కదండి, ఈ రఫ్ పేజ్ చిత్తు ప్రతి రఫ్ పేజ్ ఉంది. ఈ పేజ్ మీద, ఈ పేజ్లో పైకి వెళ్ళి అక్కడ మీరు ఒక చిన్న హెడ్డింగ్ పెట్టవలసి వస్తుంది. అదేంటంటే దీన్ని డ్రాఫ్ట్ స్ట్రక్చర్ అని పెట్టండి. ఆ 7 స్టెప్స్కి వెళ్తాను నేను. డ్రాఫ్ట్ స్ట్రక్చర్ తెలుగులో అయితే నమూనా నిర్మాణం చక్కగా పెట్టండి. నమూనా నిర్మాణం, రఫ్ వర్క్ అని పెట్టకండి, నమూనా నిర్మాణం. ఈ నిర్మాణం రాసిన తర్వాత మీ ఎస్ఏ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ రాసేయండి చిన్నగా, ఎక్కువ స్పేస్ వదలండి, స్పేస్ వేస్ట్ చేయొద్దు, స్పేస్ మనకు కావాలి. అవన్నీ ఇరికించేయండి పైన. ఓకే, ఈ డ్రాఫ్ట్ స్ట్రక్చర్ల నమూనా నిర్మాణాన్ని అండర్లైన్ చేసేసేయండి, ఈ క్వశ్చన్ రాసేసేయండి. ఓకే, ఏ క్వశ్చన్ వస్తే అది. ఓకేనా, ఇది వై ఆర్ ప్రౌడ్ టు బి ఇన్ ఇండియన్, నువ్వు భారతీయుడిగా ఎందుకు గర్వపడుతున్నావు అనే టాపిక్ రాసేయండి, హిస్టరీ అండ్ కల్చర్లో. ఓకే, ఇండియా ఈజ్ ఇండియా, నో ప్యారలల్, ఏదో ఒకటి, ఏది ఉంటే అది రాసేసేయండి టాపిక్. ఎందుకంటే టాపిక్ చూస్తూ మనం వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఇప్పుడు 7 స్టెప్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం, 7 స్టెప్స్ని. ఈ ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెలెక్ట్ ది టాపిక్. మీకు ఇచ్చిన అంశాల్లో మీకు 3 సెక్షన్లు ఉంటాయండి, 3 సెక్షన్లో ఒక్కో సెక్షన్లో 3 క్వశ్చన్లు ఇస్తాడు. ఈ 3 క్వశ్చన్లో ఒక్కటే మీరు సెలెక్ట్ చేయవలసి వస్తుంది. కాబట్టి మరి దాన్ని ఏం చేయాలి, 9 టాపిక్లో 3 సెలెక్ట్ చేయవలసి వస్తుంది. అంటే యూ షుడ్ సెలెక్ట్ ది రైట్ టాపిక్. ఈ హియర్ రైట్ టాపిక్ ఇన్ ద సెన్స్, ఐ మీన్ రైట్ టాపిక్ ఈజ్ మీ ఇట్ మీన్స్ దట్ హై స్కోరింగ్ ఎస్ఏ. యూ షుడ్ సెలెక్ట్ ది హయ్యెస్ట్ స్కోరింగ్ టాపిక్ ఫైనల్లీ త్రీ టోటల్లీ త్రీ. ఓకే, మీకు ఇచ్చిన 3 అంశాల్లో అత్యధికంగా స్కోర్ వచ్చే అంశాన్ని తీసుకోవాలి. ఓకే, నేను 1 to 1 వచ్చేస్తా, ఇది రాయాలి. ఓకే, ఎలా రాయాలో నేను మళ్ళీ వెంటనే చెప్పేస్తా. నెక్స్ట్ 2nd స్టెప్ ఏంటంటే ఫార్మాట్. దిస్ ఈజ్ వాట్ ది స్ట్రక్చర్. ఈ పేజ్ స్ట్రక్చర్ తీసుకోవాలి. నేను ఒకటి వస్తాను, మళ్ళీ స్ట్రక్చర్ తీసుకోవాలి. 2nd స్టెప్ చాలా ఇంపార్టెంట్ అనమాట, స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ ఎందుకు ఉండాలి అంటే, 50 నిమిషాల్లో మీరు ఎస్ఏ రాయాలంటే స్ట్రక్చర్ ఉండాలి కదా, దాన్ని బట్టి రాసేస్తారు. ఇంకంతే, ఆ స్ట్రక్చర్ని గుడ్గా అక్కడ ఎక్స్పాండ్ చేసేసుకుంటారు. అప్పుడు మీకు అవుతుంది, ఈ స్ట్రక్చర్లోనే మీ ఆలోచన ఇక్కడ అయిపోతుంది.
ओके स्ट्रक्चर ने मेधो मदरम आलोचन चेयर अक्कड़े आलोचना इकड़ निर्माण कोई दिन आलोचन इकड़ना दी पट्टी इंका फ्लो वेलिपद अब फ्लो वस्तु आ फ्लो रायल इंकअप याबाई निमशा याबाई निमशा अवजेयल स्ट्रक्चर रासानी केटाइवल समय एन पद निमशाल स्पेसा पर्वे एंकंटे इक आचन राय ओके स्ट्रक्चर ने दाखी एसई की अल्लाई चूपा कंगर पड़ा ओके नैक्स्ट स्टेप इंट्रोडक्शन इंट्रोडक्शन अने दी ब्रीफ इसे आर रकल इंट्रोडक्शन ने चुपता इंट्रोडक्शन ब्रीफ रायल ओके रासी आ इंट्रोडक्शन इक ब्रीफ वी रासी अब राय इंट्रोडक्शन मैक्सिमम राय ट्रई चयी क्वेश्चन पेपर उपयोगी इंट्रोडक्शन राय इंट्रोडक्शन टोटल इकड़ रासीदे अपी चेयर मैं क्वेश्चन पेपर खाली उपयोगी अवसरमे एट्ट परस्थित इंट्रोडक्शन डायरेक्ट पेपर मेद रायकूद एंकंत कलाखंड उ ओके नेक्स्ट आफ्टर दैट मेरे चेयरेंटे कंपोजिशन आफ् एसए कूर्प तो राशेय नेक्स्ट स्टेप इधी असल फिफ्त स्टेप मैं असल पेजील दिल्तना అక్కడే ఏం చేస్తారంటే క్వశ్చన్ రాసి ఎస్సే రాయడానికి ట్రై చేయండి క్వశ్చన్ రాయకుండా ఎస్సే రాయొద్దు జాగ్రత్తగా ఉండండి ప్రతి పదం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ క్వశ్చన్ రాసి రాయండి ఎందుకంటే రిలెవెంట్ గా ఉందా లేదా చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు లేదా ప్రాబ్లం అయిపోద్ది క్వశ్చన్ పెద్దగా ఉండదు కదా ఒకటే కదా మూడు క్వశ్చన్లే కదా మీరు రాసేది ఓకే కాంపోజిషన్ ఆఫ్ ది ఎస్సే కంపోజ్ చేయాలి యు షుడ్ కంపోజ్ ది ఎస్సే ఇది ఏం చేయాలి మంచి కుర్తే ఎస్సే రాయాలి ఇక్కడ రెండు సూత్రాలు ఉంటాయి నేను ఇప్పుడు చెప్తాను బాడీ రాయడానికి తర్వాత ఫిల్ అనే ఫార్ములాలు ఉపయోగించి 360 డిగ్రీస్ అప్రోచ్ అనే ఫార్ములాతో రాయాలి ఓకే నెక్స్ట్ స్టెప్ 6త్ స్టెప్ కంక్లూజన్ ముగింపు రాయాలి ఈ ముగింపు కూడా ఇక్కడ రాసేస్తారు ఓకేనా ఇది తర్వాత ఈ పేజీని ఇలా విభజిస్తారన్నమాట ఈ క్వశ్చన్ తర్వాత ఇది ఇంట్రొడక్షన్ పార్ట్ ఇది తర్వాత మెయిన్ బాడీ ప్రధాన భాగం మెయిన్ బాడీ ప్రధాన భాగం తర్వాత కంక్లూజన్ ఇది కంక్లూజన్ చిన్న స్పేస్ పెట్టుకోండి ఎక్కువ పెట్టకండి ముగింపు ఇలా మూడు విభజిస్తారు ఇంట్రడక్షన్ ఏం రాయాలి ఇక్కడ రాసేసుకుంటాం తర్వాత మెయిన్ బాడీలో ఏం రాయాలి ఇక్కడ రాస్తాం కంక్లూజన్ ఏం రాయాలి ఇక్కడ అంతా అయిపోవాలి స్ట్రక్చర్ ఒక నిర్మాణం వచ్చేయాలి ఒక సివిల్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్ లాగా ఓకే నేను చెప్తాను ఒక ఎస్ఐకి అప్లై చేస్తాను ఫైనల్గా కరెక్షన్స్ ఈ కరెక్షన్స్ అంటే ఏముండవండి సింపుల్గా ఏమైనా స్పెల్లింగ్ ఉన్నాయా ఇంతనే చూస్తారు పెద్ద ఇప్పుడు ఈ రోజుల్లో కరెక్షన్స్ కూడా ఏమి లేవు అండర్లైన్ గట్రా లేవు కాబట్టి ఓకేనా ఇవి చేస్తాం ఈ ఏడు స్టెప్పులు నెంబర్ వన్ సెలక్షన్ ఆఫ్ ది టాపిక్ నెక్స్ట్ స్ట్రక్ట్ ఫార్మాట్ ఆ ఫార్మాట్ని ఎక్స్పాండ్ చేస్తాం బ్రెయిన్ స్టార్మింగ్ మేధో మాత్రం తర్వాత ఇంట్రడక్షన్ ఉపోద్ఘాతం తర్వాత కాంపోజిషన్ ఆఫ్ ఎస్సే కూర్పుతో రాయడం తర్వాత కంక్లూజన్ ముగింపు దిద్దుబాటు ఇప్పుడు నెక్స్ట్ క్లాసులో ఒక్కొక్క దాంతో మనం వెళ్ళబోతున్నాం చాలా జాగ్రత్తగా ఉండండి ఉపోద్ఘాతం రాయడం మీకు నేర్పుతాం ఇక్కడ మొత్తం అయిపోతుందన్నమాట ఈ ఏడు స్టెప్స్ని మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం చాలా జాగ్రత్తగా చూసుకోండి అప్పుడు మీకు 35 మార్కులు మీకు రాబోతున్నాయి ఓకేనా ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇప్పుడు ఇంట్రడక్షన్కి వెళ్ళిపోతాం ఏడు స్టెప్పులు మీరు గుర్తుపెట్టుకోండి అవసరమైతే రాసుకోండి ఇప్పుడు ఏడు స్టెప్పుల్లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ నేను ఏం చెప్పాను సెలెక్ట్ ది టాపిక్ ఫస్ట్ ఏంటంటే నెంబర్ వన్ సెలెక్ట్ అండ్ అండర్స్టాండింగ్ ది కూడా టాపిక్ నెంబర్ స్టెప్ వన్ ఏంటి సెలక్షన్ ఆఫ్ ది టాపిక్ టాపిక్ ప్లస్ అండర్స్టాండింగ్ అవగతం చేసుకోండి అండర్స్టాండింగ్ ఇప్పుడు జాగ్రత్తగా వినండి నెంబర్ వన్ మనం మొత్తం ఇచ్చిన మూడు అంశాల నుంచి ఒక అంశాన్ని సెలెక్ట్ చేసుకుంటాం ఒక్కో సెక్షన్లోంచి సెక్షన్ వన్ నుంచి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కో అంశాన్ని సెలెక్ట్ అయిపోవాలి మొత్తం సర్వే చేసేయండి పేపర్ని సర్వే చేసి ఏది అనే చేయాలి ఇక్కడ స్థూలంగా నేను చెప్తాను దాన్ని ఫట్ ఫట్ ఒక్కో టాపిక్ని సెలెక్ట్ చేసేయండి ఇప్పుడు దాన్ని అండర్స్టాండింగ్ చేసుకున్నాక సెలెక్ట్ చేస్తారు ఏదైనా ఒకటే ప్రాబ్లం ఏముండదు అండర్స్టాండింగ్ది ఎలాగో చెప్తాను వినండి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే వై ఆర్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ వై ఆర్ యు ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ ఈ టాపిక్ ఏ విధంగానైనా మీకు రావచ్చు ఈ టాపిక్ చదివితే మీకు అయిపోయినట్టే అంత ఈజీగా ఉంటుంది ఓకే వై ఆర్ యూ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ ఇండియా ఈజ్ ఇండియా నో ప్యారలల్ నువ్వు ఇది కూడా నువ్వు భారతీయుడుగా ఎందుకు గర్వపడుతున్నావు
ఎందుకు గర్వపడుతున్నావు? రేపొద్దు నీ టాపిక్ ని ఏ విధంగా అడిగినా ఆ ఎస్సే స్ట్రక్చర్ అంతా అంటే ఆ టాపిక్ ని అంతా కవర్ చేసేద్దన్నమాట. ఈ ఒక్క టాపిక్ అంత మ్యాటర్ వస్తుంది ఇక్కడ. అందుకని ఈ టాపిక్ ని మనం తీసుకుంటాం అన్నమాట. ఇదిగోండి మనకి ఈ అంశం ఇచ్చాడు. ఈ అంశాన్ని చూస్ చేసుకోవాలన్నమాట. ఏదైనా సెలెక్ట్ చేసేటప్పుడు మూడు అంశాలు మనకు ఉంటే ఒక సెక్షన్ నుంచి మూడు అంశాల్లో ఒక అంశాన్ని ఫైనల్గా మనం సెలెక్ట్ చేయడానికి ఏ విషయాలు పరిగణించాలి నేను చెప్తాను. తర్వాత అండర్స్టాండింగ్ టాపిక్ వద్దాం. ఏ విషయాలంటే కొంచెం జిఎస్ జనరల్ స్టడీస్తో సంబంధం ఉన్న టాపిక్ తీసుకుంటే ఎక్కువ మ్యాటర్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ నెంబర్ వన్. లేదా నువ్వు బాగా చదివి ఉంటే బాగా పరిచయం ఉన్న టాపిక్ తీసుకో బాగుంటుంది. చాలా జాగ్రత్తగా అండి. రెండు మూడు అంశం ఏంటంటే జనరలైజ్డ్ టాపిక్ తీసుకోండి. ఇన్ డీటెయిల్ టాపిక్ తీసుకోకండి. ఇన్ డీటెయిల్ టాపిక్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ డీటెయిల్ టాపిక్ తీసుకుంటే నేరోగా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండదు. ఓకేనా? అది ఎక్కువ సైంటిఫిక్గా ఇన్ డీటెయిల్గా ఉన్నది వద్దు. జనరలైజ్డ్ ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీవాదం వచ్చింది, స్త్రీ ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చేసింది, స్త్రీ సాధికార అది జనరలైజ్డ్ రాసేస్తాం. అలా జనరలైజ్డ్ తీసుకోండి. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ వచ్చిందనుకోండి, ఉమెన్ ఎంపవర్మెంట్కి జనరలైజ్డ్గా గ్యారంటీ మార్క్స్ వస్తాయి ఎక్కువ. ఎందుకంటే మీకు తెలియ ప్రాబ్లం ఉండదు, ఫ్లో ఉంటుంది, ఎక్కువ రాయగలుగుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది, బాగా ప్రిపేర్ అవ్వకపోతే, పైగా అది టెక్నికల్గా ఉంటుంది, ఎక్కువ మార్కులు పడవు, ఇలా అన్నమాట. సో జనరలైజ్డ్గా ఉండాలి. తర్వాత విషయం ఏంటంటే ఎక్కువగా ఎక్కువ మంది తీసుకుంటారు అనే టాపిక్ని ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే అది జనరలైజ్డ్గా ఉంటుంది కాబట్టి. ఓకేనా? జనరలైజ్డ్ తీసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కువగా చర్చించడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఓకే విశ్లేషణ చేయడానికి, ఓకే ఇలాంటి చేయడానికి ఎక్కువగా అనువుగా ఉన్న టాపిక్ని తీసుకోండి. ఏది అన్ని దృక్కోణాలు కవర్ అయ్యే విషయం, శాస్త్ర సమాజ శాస్త్ర సాంకేతిక అన్ని విషయాలు వచ్చే టాపిక్ని తీసుకోండి. సో దట్ మీకు ఇంకా ఫ్లో వెళ్ళిపోతే ఎక్స్పాండ్ చేసేయచ్చు. పది పేజీలు నింపాలంటే అంత ఈజీ కాదు, 1000 పదాలు. ఓకేనా? ప్రాబ్లం ఉండదు. అంటే విశ్లేషణ చేయడానికి, చర్చించడానికి ఎక్కువగా చేయాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే తీసుకోండి, ఎక్కువగా అన్ని దృక్కోణాలు రావు ఎక్కువగా. కానీ స్త్రీవాదంలో స్త్రీ ఉమెన్ ఎంపవర్మెంట్లో అన్ని దృక్కోణాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈఎస్ఏ కూడా అన్ని దృక్కోణాలు వస్తాయి, సామాజిక ఆర్థిక రాజకీయ అన్ని దృక్కోణాలు నేను చెప్తాను. ఇప్పుడు అన్ని దృక్కోణాలు మనకు వచ్చేస్తాయి 360 కాబట్టి మనకు ఫ్లో ఎక్కువ అవుతుంది, ఈజీగా వెళ్ళిపోతే 50 నిమిషాల్లో రాసేస్తారు. అసలు సమయం సరిపోనంత ఉంటుంది అన్నమాట. సో అలాంటిది ఎక్కువ టాపిక్ తీసుకోండి. తర్వాత ఇంకోటి అయితే ఎక్కువ స్కోర్ వస్తుంది ఇది రాస్తే అని ఫీలింగ్ మీకు కలిగిద్ది, అది ఎక్కువ తీసుకోండి. ఈ విధంగా సెలక్షన్ ఆఫ్ ది టాపిక్ని ఎన్నుకోవాలి. అయిపోయింది కదా? ఇప్పుడు ఈ సెలక్షన్ అయిన తర్వాత అండర్స్టాండింగ్ ది టాపిక్ ఇప్పుడు అసలైన విషయం అన్నమాట. అండర్స్టాండింగ్ ఏంటి అనుకుంటారు. ఎస్, వాడు ఏమంటారు చూడండి, నువ్వు భారతీయుడిగా ఎందుకు గర్వపడుతున్నావు? వై ఆర్ యూ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని అడిగాడు. అసలు ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే ఈ విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకోవాలి. పోస్ట్ మార్టం నిర్వహించడం అంటారు దీన్ని. ఎందుకంటే ప్రతి ఇచ్చిన ప్రతి ప్రశ్నలో మెయిన్స్ కూడా 5 విభాగాలు ఉంటాయి. ఈ 5 విభాగాలని ఎక్కడెక్కడుందో తీసేస్తే అది మీ అర్థమైపోద్ది, అప్పుడు రిలవెంట్ ఆన్సర్ వస్తుంది, లేదా రిలవెంట్గా రాదు. ఇప్పుడు ఇక్కడ వైఆర్యు అంటే నేను అని రాయరు, ఐ థింక్, వాట్ ఐఎమ్ థింకింగ్ అని రాయరు, నేనేమనుకుంటున్నానని థర్డ్ పర్సన్లోనే రాస్తారు. ఒక భారతీయుడిగా అందరికీ అందరితో తరపున మాట్లాడినట్టు ఉంటుంది థర్డ్ పర్సన్లో. ఓకేనా? అది ఇదిగోండి, ఇక్కడ ప్రశ్నార్థక 5 ప్రధాన విభాగాలు ఉంటాయి అన్నమాట. నెంబర్ 1 ఏంటంటే ప్రశ్నార్థక పదాలు. జాగ్రత్తగా వినండి, ప్రశ్నార్థక పదాలు ఉంటాయి. అంటే సింపుల్గా దాన్ని టాస్క్ వర్డ్స్, ఇంగ్లీష్లో టాస్క్ వర్డ్స్. ఇప్పుడు ఇది ఈ టాస్క్ వర్డ్స్ ఎక్కడున్నాయి. తర్వాత రెండోది కీవర్డ్స్. కీవర్డ్స్ ప్రధాన పదాలు. కీవర్డ్స్ ప్రధాన పదాలు ఇదిగోండి, దీన్ని ఏమంటారంటే ప్రధాన పదాలు. తర్వాత మూడోది కంటెంట్ వర్డ్స్. కంటెంట్ వర్డ్స్ దీన్ని తెలుగులో విస్తరణకు ఉపయోగపడే పదాలు, మనం ఎస్ఏని విస్తరణకు ఉపయోగించే పదాలు అంటారు. విస్తరణకు ఉపయోగపడే పదాలు, విస్తరణకు ఉపయోగపడే పదాలు. తర్వాత 4 లిమిటింగ్ వర్డ్స్. లిమిటింగ్ వర్డ్స్ అంటే విస్తరణను నిరోధించే పదాలు. నిరోధించే దీన్ని కారు పదాలు, దీన్ని కారు ఉంటుంది
క్లచ్ నొక్కితే వెళ్ళిపోతూ ఉంటుంది, పక్కనే బ్రేక్ ఉంటుంది, దాన్ని నిరోధించాలి. ఎంత స్పీడ్ వెళ్ళినా నిరోధించేది ఒకటి ఉండాలి. ఎస్సీ విస్తరించేస్తూ కాదు, దాన్ని నిరోధించాలి. ఎందుకంటే మిగిలిన అకామిడేట్ చేయాలి, మిగిలిన కారుల్ని చూసి వెళ్ళినట్టు. సో విస్తరణ నిరోధించే పదాలు. ఐదు ఉప ప్రశ్నలు జనరల్గా ఉండవు కానీ చూడాలి. ఉప ప్రశ్నలు ఇది సబ్ క్వశ్చన్స్, జనరల్గా ఎస్ఏలో మ్యాక్సిమం రావు సబ్ క్వశ్చన్స్, ఓకేనా? ఈ ఐదు. ఈ లిమిటింగ్ వర్డ్స్లో మళ్ళా మూడు రకాలు ఉంటాయి. ఈ లిమిటింగ్లో మళ్ళా మూడు పదాలు మూడు ఉంటాయి. ఈ విస్తరణ నిరోధించే పదాలు అవేంటంటే జియోగ్రఫికల్, భౌగోళికంగా దేశానికి సంబంధించిన అంతర్జాతీయనిక తెలంగాణక అనేది ఉంటుంది. తర్వాత టైం, ఈ టైం ఎప్పటి నుంచి ఎప్పటి వరకే ఉంది. స్వతంత్ర అనంతరం అన్నారనుకోండి, స్వతంత్రం తర్వాత రాయాలి. స్వతంత్ర అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో స్పేస్, ఓకే, స్పేస్ ఎవల్యూషన్ ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్ అంటాడు. 70 సంవత్సరాలు రాయాలి, ఆ టైం గుర్తుపెట్టుకోవాలి 47 తర్వాత, ఓకేనా? అమృత్ కాలం అన్నాడు, 2022 నుంచి 2047 వరకు రాయాలి. టైమింగ్ ఇంపార్టెంట్. తర్వాత సబ్జెక్ట్స్, దాన్ని ఏమంటారంటే 360 డిగ్రీలు, శాస్త్ర సాంకేతిక అన్ని కోణాల్లో ఉన్నాయా లేదా. ఈ విధంగా ఈ ఐదు పదాలని తీయాలి ఇప్పుడు బయటికి. అది ఇక్కడ ప్రశ్నార్థక పదాలు ఏమున్నాయి, వై, కానీ అడు వై ఎందుకు అంటేనే చాలా నేరోగా ఇచ్చాడు. కానీ మీరేం చేయాలి, నాట్ ఓన్లీ వై, అట్లీస్ట్ 6-7 పదాలు ఉంటాయి. ఎనలైజ్ చేయాలి కదా, కారణాలు తెలపాలి, విశ్లేషణ చేయాలి, ఎనలైజ్ చేయాలి, క్రిటికల్లీ ఎనలైజ్, అవునా కదండి, క్రిటికల్లీ ఎవాల్యుయేట్, ఎస్ఎస్ మదింపు చేయాలి, చర్చించాలి, అవును కదా, డిస్కస్ చర్చించాలి. ఇవన్నీ చేస్తారు ఇక్కడ ఈ పదాలు అన్నమాట. ఇవి ప్రశ్నార్థక పదాలు, ఏది ముఖ్యమో చూసుకోవాలి. అయిపోయింది, మైండ్లో పెట్టుకోండి అంతే. తర్వాత రెండోది కీవర్డ్స్, ఇందులో ప్రధాన పదాలు ఏంటి, వైఆర్ యు అంటే ఇక్కడ ఎవరు, ఇండియన్స్, ఇక్కడ యు అంటే ఇండియన్స్ అన్నమాట. ప్రౌడ్ గర్వపడుతున్నావు, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్, అదనమాట. ఇవి ప్రధాన పదాలు. తర్వాత ఈ కంటెంట్ వర్డ్స్ కూడా విస్తరణకు ఉపయోగపడే పదాలు కూడా అవే. కీవర్డ్స్ ప్రధాన పాత్ర పోషిస్తుంది, విస్తరించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇండియా, ఈ ఇండియా అనేది ప్రధానం. వాట్ ఈజ్ ఇండియా, దెర్ ఈజ్ నిర్వచనం ఉంటుంది దానికి కూడా, ఓకేనా, అవి రాయాలి. వై ఆర్ యూ ప్రౌడ్ టు బి, ఎందుకు ప్రతి భారతీయుడు గర్వపడతాడు భారతదేశంలో ఉన్నందుకు అని మార్చుకోవాల్సి వస్తుంది. తర్వాత కంటెంట్ వర్డ్స్, విస్తరణకు ఉపయోగపడే పదాలు, అవి ఉపయోగపడతాయి. తర్వాత లిమిటింగ్, ఎప్పుడండి, జియోగ్రఫికల్గా మొత్తం భారతదేశం అంతా, ఒక భారతదేశం అంతా ఇక్కడ ఉంటుంది. తర్వాత టైము, మొత్తం సజీవ సంస్కృతి అంతా వస్తుంది, కానీ ప్రస్తుతం అని వస్తుంది, ప్రస్తుత మనతరం అనేది ఎక్కువ వస్తుంది. తర్వాత సబ్జెక్టు, అన్ని కోణాల్లో ఇది ఉంటుంది. శాస్త్ర భౌగోళిక చారిత్రక శాస్త్ర సాంకేతిక సామాజిక ఆర్థిక రాజకీయ అన్ని కోణాల్లో ఉంటుంది, అది ఒకటి ఇస్తారు. ఉప ప్రశ్నలు ఏమీ లేవు. ఈ విధంగా అండర్స్టాండింగ్ ది క్వశ్చన్, ఇప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు రెండో దానికి మనం వెళ్ళాలి. రెండోది ఏంటి, మనకి రెండోది ఫార్మాట్లోకి వచ్చేస్తాం. రెండోది మనకి ఫార్మాట్ స్ట్రక్చర్లోకి వస్తాం. ఇది చాలా జాగ్రత్త. ఇది మీకు ఒక పేజ్ మీరు ఇలా తీసుకుంటారు, ఒక పేజ్ మొత్తం ఆ రఫ్ పేజ్ అక్కడ ఇచ్చాడు కదండి, ఈ పేజ్ మనం తీసేసుకుంటాం. ఇది మనకి ఇచ్చింది, ఈ పేజ్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఏది నెక్స్ట్ స్టెప్ రాస్తున్నాం, ఏది ఫార్మాట్. ఫార్మాట్ అంటే దాన్ని నిర్మాణం రాస్తున్నాం. దాన్ని ఏమంటారంటే తెలుగులో నమూనా నిర్మాణం అని పెట్టండి, నమూనా నిర్మాణం అని హెడ్డింగ్ పెట్టండి. తర్వాత లేదా డ్రాఫ్ట్ స్ట్రక్చర్, ఇంగ్లీష్ అయితే డ్రాఫ్ట్ స్ట్రక్చర్ అని పెట్టాలి. ఇది డ్రాఫ్ట్ స్ట్రక్చర్. ఈ డ్రాఫ్ట్ స్ట్రక్చర్ తర్వాత ఈ క్వశ్చన్ ఇక్కడ రాసేసేయండి, చాలా సింపుల్గా రా, అంటే ప్రతి పదాన్ని జాగ్రత్తగా చిన్నగా రాయండి, పెద్దగా రాయాలి అవసరం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పేజ్ని రఫ్ కదా, ఇది మనకు అర్థమవుతే చాలు అనుకోకూడదు. వేరే వాడు అర్థమవుతే కథ స్ట్రక్చర్ కనపడాలి, ఎగ్జామినర్ కనపడ కాత అర్థవంతంగా ఉండాలి, ఓకే. అందువల్ల ఈ ప్రశ్నని పూర్తిగా రండి, షార్ట్కట్లో రాస్తే, ఎందుకు ఇందాక చెప్పానా ప్రతి పదం అక్కడ ఇంపార్టెంట్, ఏ పదం మిస్ అయినా మీకు ఇక్కడ రిలవెంట్ రాదు. పూర్తిగా సంపూర్ణంగా రాయండి, అది జాగ్రత్తగా చిన్న అక్షరాల్లో రాయండి. స్పేస్ మనకి ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ రాసేస్తారు ఎందుకు, నేను ఇందాకదే తీద్దాం. వై ఆర్ యూ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్,
వైఆర్యు ఎలా ఎలా రాయకండి అది వైఆర్యు ప్రౌడ్ టు బీ ఎన్ ఇండియన్ నువ్వు భారతీయుడిగా ఎందుకు గర్వపడుతున్నావు నీవు భారతీయుడిగా ఎందుకు గర్వపడుతున్నావు రాసేస్తారు అది క్వశ్చన్ ఇప్పుడు అసలైంది రండి ఈ పేజీని మొత్తం మీరు చేయవలసిన పని ఏంటంటే ఇది ఇది చేయాలి ఇంట్రొడక్షన్ అని ఇలా పెట్టండి ఇంట్రో ఉపోద్ఘాతం తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు తెలుగు వాళ్ళు ఇంట్రొడక్షన్ అని ఇంగ్లీష్లో రాయకండి తర్వాత మెయిన్ బాడీ ఇదిగోండి స్పేస్ కూడా చూసుకోండి మెయిన్ బాడీ మెయిన్ బాడీ ప్రధాన భాగం ప్రధాన భాగం ఇవి మాత్రం జాగ్రత్తగా రాయాలి తర్వాత ముగింపు కంక్లూజన్ లాస్ట్లో పెట్టండి ఇది ఎక్కువగా మనం రాయం కూడా కంక్లూజన్ ముగింపు ఈ పదాలు ఎలాగే ఉండాలి ముగింపు ఉపోద్ఘాతం ప్రధాన భాగం తెలుగోళ్ళు ఇది ఇలా రాయాలి ఇలా రాసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వై ఆర్ యూ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ ఎందుకు మీరు భారతీయులకు ఎందుకు అసలు ఇంట్రడక్షన్ రాయాలి ఓకే ఇంట్రడక్షన్ని సింపుల్గా తీసుకోవాలి ఆరు రకాల ఇంట్రడక్షన్ నేను వస్తాను ఆరు రకాల ఇంట్రడక్షన్లో ఇది చిన్న స్టోరీతో మొదలు పెట్టాలి నేను ఇదైతే నేను ఇలాగే మొదలు పెడతాను చిన్న స్టోరీ అని ఇంట్రడక్షన్ అనుకుంటున్నాను మీ ఇష్టం కొటేషన్ ఏది తీసుకుంటారో అది మీ ఇష్టం తర్వాత నేను ఒక స్టోరీతో రాద్దాం అనుకుంటున్నా చిన్న చిన్ని కథ ఈ చిన్ని కథ లేదా ఎనక్డోట్ అంటారు ఇంగ్లీష్లో ఎనక్డోట్ ఎనక్డోట్ చిన్ని కథతో ప్రారంభిద్దాం అనుకుంటున్నా ఓకేనా అది తీసుకుంటాం ఓకే ఆ కథ ఏది సింపుల్గా ఇక్కడ అంటాం ఈ కథ నేను చెప్తాను ఈ కథ ఏందో అంతా నేను రాపిస్తాం తర్వాత ఇది అయిన తర్వాత ఇంట్రడక్షన్కి మెయిన్ బాడీకి మధ్యలో మెయిన్ బాడీకి వెళ్ళిన తర్వాత ఈ చిన్న కథ తర్వాత మెయిన్ బాడీలోకి వెళ్ళబోయే ముందే నిర్వచనం రాయాలి ప్రతి ఎస్ఏలో ఉన్న ప్రతి ప్రధాన పదాలు అన్నాను కదా వాటికి కంపల్సరీ నిర్వచనం రాసి వాటి సంబంధాలు చెప్పాలి ఇక్కడ నువ్వు అంటే భారతీయుడు ఎందుకు అసలు ఇండియా అంటే ఏంటి ప్రతి దానికి నిర్వచనం రాయాలి నువ్వు అంటే నిర్వచనం రాయాలి ఇక్కడ ఇండియా అంటే ఏంటి భారతదేశం అనేది ఓకే ఒక అతి ప్రాచీన ఒక సజీవ ప్రపంచంలో అన్ని సంస్కృతుల్లోకెల్లా అత్యంత ప్రాచీన ఒక అత్యంత ప్రాచీనమైన ఒక సజీవ సంస్కృతి ఒక నిరాటంక సజీవ సంస్కృతి ఇండియా ఈజ్ ఏ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ లివింగ్ అండ్ కంటిన్యూస్ సివిలైజేషన్ ఓకే ఇట్ ఈజ్ నోన్ ఫర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇది భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక ఒక పెద్ద దేశం భౌగోళికంగా ఒక ఖండ పరిమాణంలో ఉన్న ఒక ఉపఖండ పరిమాణంలో ఉంటుంది ఇట్ ఇస్ సబ్ కాంటినెంటల్ ఇన్ సైజ్ అని ఇండియా కోసం రెండు మూడు రాస్తారు అర్థమైందండి ఇంతే దట్ ఈజ్ వాట్ ఇండియా దాని లక్షణాలు కొన్ని రాయవలసి వస్తుంది తర్వాత ఎవ్రీ వన్ దోజ్ హూ బోర్న్ ఇన్ ఇండియా సిన్స్ ఇమ్మెమోరియల్ హ్యాజ్ ఆల్వేస్ బీన్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ బికాజ్ ఆఫ్ భారతీయుడిగా పుట్టిన ప్రతి వాళ్ళు దీని సజీవ సంస్కృతిని ఎప్పుడూ గర్వపడతారు అనేది ఏదో రాసి లింక్ చేస్తారు అప్పుడు ప్రధాన భాగానికి వస్తారు మెయిన్ బాడీలో ఈ మెయిన్ బాడీలో అర్థమైందండి చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్ బాడీలో ఏం రాయాలి మనం మెయిన్ బాడీలో అంటే ఇక్కడ 360 డిగ్రీలు అనే ఒకటి ఫిల్ అనే ఒక ఫార్ములా ఉపయోగిస్తాం ఫిల్ అని పక్కన పెడతాం ఇప్పుడు ఇక్కడ ఈ మెయిన్ బాడీలో ఇదిలో ఈ కోణాలు ఉపయోగించాలి భౌగోళిక చారిత్రక జాగ్రత్త గుర్తుపెట్టేసేయండి ఈ కోణాలు భౌగోళిక జియోగ్రఫికల్ ఓకే హిస్టోరికల్ ఓకే తర్వాత సామాజిక సోషల్ సామాజిక ఆర్థిక ఎకనామికల్ రాజకీయ పొలిటికల్ రాజకీయ పొలిటికల్ తర్వాత సాంస్కృతిక అంటే కల్చరల్ నెక్స్ట్ ఏం రాస్తారు చూసుకోండి జాగ్రత్త కూర్చోపడండి ఈ నాలుగు ఇలాగే ఉంటాయి భౌగోళిక చారిత్రక సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక తర్వాత పర్యావరణం తర్వాత ఇది కూడా సైకలాజికల్ ఫిలసాఫికల్ అంటే తాత్విక
ఒక్కోసారి ఈ దేనికైతే తాత్వికత వేరు సాంస్కృతిక ఉంటాయి రెండు కలిపేయచ్చు ఒక్కోసారి ఓకే ఫిలాసాఫికల్ తర్వాత సైకలాజికల్ సైకలాజికల్ మానసిక ఇది చాలా ప్రధానం ఈ మానసిక కోణంతోనే మార్కులు ఎక్కువ వస్తాయి ఇది వదలకూడదు తర్వాత నైతిక ఏంది మోరల్ అండ్ ఎథికల్ మోరల్ ఎథికల్ అంటే నైతిక నైతిక కోణం నైతిక కోణం కూడా కావాలి ఏ కరప్షన్ ఇలాంటివన్నీ చాలా వాటికి నైతికత ఉంటుంది ఉమెన్ మీద హింస వాడికి నైతికత ఉండాలి పురుషుడికి ఈ విధంగా నైతిక కోణం తీసుకురావాలి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ తర్వాత ఎన్విరాన్మెంటల్ పర్యావరణ కోణం పర్యావరణ తర్వాత ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఓకే అంతర్జాతీయ కోణం కూడా ఉంటుంది ఇప్పుడు ప్రతి దానికి అంతర్జాతీయ సంబంధాలు తర్వాత సైన్స్ అండ్ టెక్ సైన్స్ అండ్ టెక్ శాస్త్ర సాంకేతిక ఇలా 12 కోణాలు మీకు ఉన్నాయి చూడుకోండి ఇదిగోండి 12 కోణాలు ఈ 12 కోణాలు మీరు ఉపయోగించాలి ఇదే 360 డిగ్రీస్ అప్రోచ్ అంటే దీన్ని ఈ 360 డిగ్రీలు ఎలా ఉపయోగిస్తారంటే చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి ఒక్కో టాపిక్ ఒకలా ఉంటుంది ఏం కాదు ఓకే తర్వాత ఈ ఫిల్ అనేది ఇది మెయిన్ బాడీలో కూడా ఉంటుంది ఫిల్ అంటే ఏం లేదు ఈ ఫిల్ అంటే ఫార్మాట్ ఇందాకది నిర్మాణాన్ని ఇక్కడ రాయడమే అది ఫిల్ వచ్చేస్తుంది నిర్మాణం తప్పకుండా ఉండాలి తర్వాత ఐ ఏంటంటే ఇన్ఫర్మేషన్ సమాచారం ఇన్ఫర్మేషన్ ఆ దానికి కావాల్సిన కంటెంట్ ఓకే తర్వాత ఎల్ అంటే లాంగ్వేజ్ భాష పరిజ్ఞానం మీ భాషా పరిజ్ఞానం కూడా ఉండాలి అందుకే 500 పదాలు నేను షేర్ చేస్తున్నా ఓకే భాష మంచి మంచి పదాలు ఉపయోగించాలి మంచి పారాగ్రాఫ్లు ఉండాలి చిన్న చిన్న పారాగ్రాఫ్లు చిన్న చిన్న వాక్యాలు ఓకే పాయింట్లు ఒకవేళ పాయింట్లు అనేది రాయకూడదు ఇక్కడ లింకింగ్ వర్డ్స్ ఒకదాన్ని ఒకటి అనుబంధం చేసే దీని తత్ఫలితంగా అంటాడు ఆడైతే ఇంగ్లీష్లో సబ్సిక్వెంట్లీ మోర్ ఓవర్ హెన్స్ కావున ఇలాగ మంచి పదాలతో కలపాలి పారాగ్రాఫ్లని ఒక పూలదండలో దారం ఉన్నట్టు కలపాలన్నమాట ఇది భాష మంచి మంచి భాషలు ఒక్కసారి ఉపయోగించిన క్రియాపదం ఇంకోసారి ఉపయోగించకూడదు ఓకే వన్స్ యూ యూజ్డ్ ది ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ వర్బ్ డోంట్ రిపీట్ ఇట్ రైట్ డౌన్ ప్యారలల్ వర్డ్స్ అట్లీస్ట్ దాని రంగులు బాగుంటుంది తర్వాత ఎల్ ఏంటంటే లాజికల్ ఇదేంటంటే హేతుబద్ధంగా ఉండాలి ఓకేనా తర్వాత ఫైనల్లీ కంక్లూజన్ ఈ కంక్లూజన్ రాస్తారు ఇదన్నమాట ఇప్పుడు మనం దీన్ని తర్వాత ఏంటి బ్రెయిన్ స్టార్మింగ్ ఈ బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏం లేదు ఇంట్రడక్షన్ ఏమి రాస్తాం కరెక్ట్గా వచ్చేయాలి తర్వాత ఈ భౌగోళికి ఏదో ఒక రెండు పాయింట్లు రాసుకోండి ఇక్కడ ఈ చారిత్రక రెండు పాయింట్లు రాసుకోండి ఓకే సామాజిక రెండు మూడు పాయింట్లు రాసుకోండి సింపుల్ సింపుల్గా దీనికి రెండు మూడు పాయింట్లు దీనికి రెండు మూడు పాయింట్లు దీనికి రెండు మూడు పాయింట్లు దీనికి ఏది ఉంటుంది ఒకటి రెండు ఓకే సామాజిక ఆర్థిక దీనికి ఎక్కువ వస్తాయి ఎప్పుడు కూడా ఇదే మెయిన్ కోర్ ఉంటుంది ఎందుకంటే అదే అంశాలు సామాజిక ఎస్ఏ ఇచ్చాడని ఎక్కువ రాయవలసి వద్ది ఈ సామాజికలో సభకి వెళ్తాం ఓకే ఫ్యామిలీ సిస్టమ్ కుటుంబం మిగిలిన మతం అన్నిటికీ ఆర్థిక వెళ్తే మూడు రంగాలకి వెళ్తాం అర్థమైందా ఇంకా ఆర్థిక ఎస్ఏ అనుకోండి ఇంకా లోపలికి వెళ్తాం ఇలా అనమాట ఈ రాజకీయం అనుకోండి రాజకీయ మన డైనమిక్స్ ఆఫ్ పాలిటికల్ రాజకీయ ఇచ్చాడు అనుకోండి కాన్స్టిట్యూషనల్ ఈ మూడు కార్యనిర్వాహక వర్గాలు లెజిస్లేటివ్ జుడిషియరీ ఓకే ఈ మూడు వింగ్లకి వెళ్తాం స్టేట్ వెళ్తాం లోకల్ బాడీస్ వెళ్తాం గవర్నెన్స్కి వెళ్తాం ఇవన్నీ రాయవలసి వద్దు రాజకీయ ఎస్ఏలకి శాస్త్ర సాంస్కృతికి ఇచ్చాడు అనుకోండి మళ్ళీ తీసుకోవాలి ఆర్ట్ కల్చర్ రిలీజియన్ ఓకే సొసైటీ అన్నీ తీసుకొస్తాం అనమాట ఏ ఎస్ఏ ఇస్తే ఆ టైప్లో లోపలికి వెళ్తూ ఉంటాం అనమాట కానీ ఈ నాలుగు చాలా ప్రధానం దీనికి కూడా నైతికతకి చాలా తక్కువ ఉంటుంది ఏదో రెండు పాయింట్లు ఇలా ప్రతి పాయింట్ రాసుకోవాలి ఇప్పుడు వెళ్ళి ఎస్ఏ రాసేయాలి ఇంట్రడక్షన్ రాసుకున్నాం కంక్లూజన్ కంక్లూజన్ ఏదో ఒకటి ఇప్పుడు వస్తాం అనమాట